సకర్మంగా సంపాదించే లేదు చూసుకోమన్నారు కానీ నువ్వు ఎలా సంపాదించినా పర్వాలేదు నా నిత్య కిరీటం పెట్టమని దేవుడు చెప్పలేదండి. పైగా మనకి సంప్రదాయం దేవతల ఆకారాలు స్పష్టంగా ఉన్నాయి. లక్ష్మీ క్షీర సముద్రరాజు తనయ్యాం, లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టిందంటే అర్థమేంటి? మనకు అర్థం లేకుండా మొదలయ్యి మాటలు మానేసి వచ్చినామంటే లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టింది, పాలంటే ఇష్టం కాబట్టి అష్టలక్ష్మి ఆలయంలో నేను 100 బిందులు పాలతో అభిషేకం చేయించా, పాలు డైరీ పెట్టుకోవడం ఎందుకంటున్నాయి? ఎవరు కావాలని పాలు? లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టిందంటే అర్థం ఏమిటంటే లక్ష్మి అంటే సంపద, సంపద పాలసముద్రంలో పుట్టిందంటే మనం సంపాదించే ప్రతి రూపాయి స్వచ్ఛంగా ఉండాలి. పాలసముద్రంలో పుట్టాలి, పాపాల సముద్రంలో పుట్టకూడదు, దాని అర్థం అది. శ్లోకానికి అర్థం చెప్పడం చేతనవ్వాలి, సమాజంలో ప్రేమ ఉండాలి, సమాజం బాగుపడాలని చెప్పాలి అర్థం. కృత్రిమైన అర్థాలు చెబుతుంటే చెడిపోతుంది. ఆ పువ్వులు ఈ ఆకులు పట్టుకొచ్చి దేవుడి మీద వారెత్తారు, వీడు బుద్ధి మార్చుకోడు. క్షీర సముద్రరాజ తనయాం అంటే ఎందుకు బాలసముద్రంలో పుట్టింది మీరు గమనించండి. క్షీర సముద్రం చరిత్ర అక్కడే పుట్టింది, శని దేవత జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి కంటే ముందు పుట్టింది పెద్దమ్మ. అందుకే ఉన్న పేపర్ పేపర్ ఒకవేళ అమ్మస్తే పెద్దమ్మ కూర్చుని ఎత్తి మీద అంటారు. లక్ష్మీదేవి కూర్చుని అంటారు, పెద్దమ్మ అంటే లక్ష్మీదేవి అక్కగారు జ్యేష్ఠాదేవి పెద్దమ్మ. ఆవిడ ముందు పుట్టింది, ఆవిడ ముందు పుట్టి లక్ష్మీదేవి తర్వాత పుట్టడం ఏంటండి? పురాణ కథనండి, ప్రతీకలు సింబాలిజం అర్థం చేసుకోవాలి. మన మనస్సే పాల సముద్రం, అందులో శనిగొట్టే ఆలోచనలు ముందు పుడతాయి, పనికొచ్చే ఆలోచనలు తర్వాత పుడతాయి. నాలుగు ఎకరాల అభిషేక ఖర్చు పెట్టే ఆలోచనలు, పనికి మళ్ళిన ఆలోచనలు, దెబ్బైపోయే ఆలోచనలు అర్జెంటుగా వచ్చేస్తాయి. ముందు చూసుకుని డబ్బులు బాగా ఉన్నాయి కదా, మరి తండ్రించిన ఆస్తి కష్టపడలేదు సంపాదించాడు, వచ్చేసింది అలాగా వారసత్వం, ఏం చేయాలి తెలియట్లే. అదే శనంటే వీడు శనిగొట్టే ఆలోచనలు వచ్చేస్తాయి, సినిమా తీసేద్దామా అని అని చేయకుండా వ్యాపారాన్ని చేస్తారు. అదే అనమాట అర్థం. వెంటనే తర్వాత ఉన్న 10 ఎకరాలు అయిపోయాక అప్పుడు ఇంక సాయకు మనకి ఏ ప్రాప్తం లేదు. ఆ మాటపై ఎలకత్తం తెలుసుంటే అంత బాగుండదు. అదే మంచి ఆలోచన. ఆ మంచి ఆలోచన లక్ష్మీదేవి, శని ఆలోచన శనిదేవి. స్పష్టంగా తెలుస్తుందండి గ్రంథమంతా. ఇది మానేసి మనం శని విగ్రహానికి పూజ చేస్తే శని పోతుంది, లక్ష్మీదేవి విగ్రహానికి పూజ చేస్తే కరుణ కలుగుతుంది. విగ్రహాల పూజలు జరిగేది ఏం లేదమ్మా, విగ్రహంలో మహా మహిమలు మాయలన్నీ మన మనస్సులో ఉంటాయి. నన్ను మన్నించండి, అర్థం చేసుకోండి, విగ్రహాల్లో ఉండవు, మన మనస్సులో ఉంటాయి. మన మనస్సులో ఉంటాయి. నీ మనస్సును బట్టి విగ్రహం ఫలిస్తుంది, నీ మనస్సును బట్టే జపం ఫలిస్తుంది, నీ మనస్సును బట్టే తపం ఫలిస్తుంది. మనిషి ప్రతి క్షణం తన మనస్సును చూసుకుని తీరవలసిందే. ఎన్ని ఊళ్ళు చుట్టూ తిరిగినా సరే, ఎన్ని స్నానాలు చేసినా సరే, ఎన్ని దీపాలు చేసి పెట్టినా సరే, మన మనస్సును మనం పరిశీలించుకోకపోతే అనాకాశం మనం సాధించేది ఏమీ లేదు. ఆ మనస్సును ఒకటి పరిశీలించుకోకపోతే నువ్వు ఎక్కడికైనా వెళ్ళావా లేదా నీ ఇష్టం. నువ్వు వెళితే ఆ గుడి పవిత్రం అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సజ్జనుడు వెళ్ళినందుకు ఆ గుడి పవిత్రం అవుతుంది. అంత గొప్పతనం ఉంది సజ్జనత్వంలో. ఆ ధార్మికతనే ఆ సజ్జనత్వాన్ని పొందే ప్రయత్నం చేయాలి. కానీ ప్రక్రియలేవో 4 రకాలు చేసేసి ఆ ఆభరణాలతోనూ ఆకులతో పువ్వులతో నింపేసేసి నేనంత చేశాను హడావో చేస్తే కుదరదండి. చరిత్రలో కథలన్నీ గంగాదేవి సహా తద్రూపణతుల సహా ఇవన్నీ ఎందుకు ఇలా ఉంటాయి అంటే మానవ సంబంధాల్లో ఎప్పుడు ఎవరు ఎవరి పట్ల ఎలా ఉంటారో తెలియదు. కన్న తల్లులే స్వయంగా ఇలా ఉన్నారు. కొడుకుకి అన్యాయం జరిగిందని అర్జునుడు శపించిన గంగాదేవి మనం అర్థం చేసుకోవచ్చు. కొడుకుగా తనకు అన్యాయం జరిగిందని గరుత్మ అనూరుడు తల్లిని శపించాడు, దాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి కద్రువ ఆవిడే తల్లే కదండి, పావుల తల్లైనా తోలు తల్లైనా తల్లేగా, కుక్క పిల్ల కాకి పిల్ల కాకికి ముద్దైనట్టు పావుల పిల్ల తల్లికి ముద్దేగా. మరి ఆవిడ ఏం చేసింది, కద్వనతో పోటీ పెట్టుకుని ఆ గుర్రం ఏదో కనపడితే దాంతో నల్లగా ఉందా తెల్లగా ఉందా అని దెబ్బలాడుకుని, అది తెల్లగా ఉన్నా సరే నల్లగా ఉంది అన్న తన మాట నెగ్గాలని పంతం పెట్టి కొడుకుల్ని పిలిచి, పావుల్ని మీరు దాని తోక చుట్టుకోండి, తెల్లారేసరికి నల్లగా ఉండేలా కనపడండి, మీరు చెప్పే వరకు మళ్ళీ తోక నదరకండి, ఎవరు చెప్పమనేది రాజకీయాలు ఎన్నికల్లో దగ్గర రిగ్గింగ్లు ఇవన్నీ దొంగనాటకాలు ఇవన్నీ అని చెబితే వాళ్ళు అక్కడికి నాగజాతి వాళ్ళైనా కర్కోటకుడు తక్షకుడు వాళ్ళు అమ్మ తప్పమ్మ పెద్దమ్మ ఆవిడ మాకు అమ్మ లాంటిదే కదా, సత్యం నిలబడుతుంది ఎప్పుడైనా నిజమే తెలుస్తుందమ్మా మనం గెలవం అలాంటి పని నువ్వు చెప్పకూడదు మేము చేయకూడదు అంటే దుర్మార్గులారా కన్న తల్లి నా మాట కాదంటారా మీరంతా సర్పయాగంలో కావాలని చెప్పించిందండి తల్లి కొడుకుని స్వయంగా. యవనాల చరిత్రని అంటే ఈ కథలన్నిటి ద్వారా మనం గ్రహించవలసింది ఏమిటి అంటే తల్లిదండ్రులు పిల్లలు భార్యాభర్తలు బావమరుగులు అనే సంబంధాలు ఏమీ లేమండి, అన్నీ కృత్రిమమే, అంతా కృత్రిమమే. కోసమే వాళ్ళు ప్రేమిస్తారు, ఎదుటి వాళ్ళ కోసం కాదు. అంటే మానవ సంబంధాలు మొత్తం కృత్రిమమే. ఆ కృత్రిమత్వం నుంచి బయటపడడానికే మనం వేదాంతం. ఎప్పటికైనా ఒంటరిగా ఉండవలసిందే, ఏకాంతం అలవాటు చేసుకోవలసిందే, ఎవరో మనకి తోడు రారు. అందుకే యక్ష ప్రశ్నలో ఇదివరకు ఈ వేదిక మీరు చెప్పుకున్నాము యక్ష ప్రశ్న. ధర్మరాజు అడుగుని యక్షుడు అడుగుతాడు, కేన ద్వితీయవాన్ భవతి,
జీవితాంతం తోడుగా ఉండేవారు ఎవరు అంటే ఏదో చెబుతాం మనం, మా ఆవిడనో మా అన్నయ్యనో మా తమ్ముడనో మా అక్కనో మా ఆయననో ఏదో చెబుతాం, మా పెద్దబ్బాయనో మా స్నేహితురాలనో ఏదో చెబుతాం, ఏమీ ఉండరు ఎవరు. ద్వితీయవాన్ భవతి, మనిషికి జీవితాంతం తోడుగా ఉండేది గుండె ధైర్యం మాత్రమే అని చెప్పాడు ధర్మరాజు. నీ గుండె ధైర్యం ఒక్కటే నీకు తోడుగా ఉంటే ఇంకేమీ ఉండవు. మనిషి ఏకాంతం ఎప్పుడైనా ఏకాంతంగానే ఈ సై లోకంలోకి మనం వచ్చాం, మనతో కూడా ఎవరు రాలా, మనం చేసుకున్న కర్మఫలాలు తప్ప మళ్ళీ కూడా అవే వస్తాయి. అనుభవించిన అనుభవించగా ఇంకా మిగిలిన ఏమున్నాయో అవి కూడా వస్తాయి. ఇంతకు మించి ఎవరు రావు, ఏది జరగదు, ఎవరో మనం కాపాడేది లేదు. అదే మనం కాళహస్తి శతకం ద్వారా మరింతగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అందుకే జీవితంలో ఏ పరిణామానికి భయపడకూడదు. సంపదలు ఉన్నా పోయినా, బంధువులు ఉన్నా పోయినా, ఆత్మీయమైన బంధాలే మనకి ద్రోహం చేసినా దూరం అయిపోయినా, అందుకే అంటున్నాడు గురుజుడు మనందరూ ధైర్యం చెప్పడం కోసం, నేను సేవింపగా నిత్యోత్సవం బబ్బని స్వామి కాళహస్తీశ్వర, నేను సేవింపగా పదోబడమని నిత్యోత్సవం బబ్బని జనభక్తుండనని మహాత్ముడనని, జనభక్తుండనని మహాత్ముడనని, సంసారమోహం విభైకులని జ్ఞానము గంగని, సంసారమోహం విభైకులని జ్ఞానము గంగని, గ్రహగతో కుందింపని నేను వచ్చిన రాణి, గ్రహగతో కుందింపని నేను వచ్చిన రాణి, అది నాకు భూషణములో శ్రీకాళహస్తీశ్వర, అది నాకు భూషణములో శ్రీకాళహస్తీశ్వర. నిరంతరం 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 పరంపరగా పరంపరగా ఎవరు మనస్సులో భగవన్నామస్మరణ శివనామస్మరణ గోవింద నామస్మరణ చేస్తూ ఉంటారో వారికి ఆపదలు వచ్చినా ఈ సంపదలుగా మారతాయి. నవగ్రహాల్లో ఏ గ్రహము కూడా ఈ మనిషిని ఏమీ చేయలేదు. నిరంతరం మనస్సులో స్మరించాలి. గొప్ప ఉపాయం, రూపాయి ఖర్చు లేని ఉపాయం చెబుతున్నా, మొహమాట పడకుండా. రూపాయి ఖర్చు లేని ఉపాయం ఇది. చెయ్యలేకే మనం అదే పూజ చేసి పారిపోదాం, యాత్ర చేసి కొబ్బరికాయ కొట్టేద్దాం, ప్రయత్నం చేద్దాం. వాటి మీద మన దృష్టి ఎందుకుంటుంది అంటే ఇది చెయ్యలేక మనసు స్పష్టమో ఎక్కడ. అందుకని మన గొడవలు మనకు బాగున్నాయి. అసమ్మ భూషమ్మ రాగద్వేషాలు ఆహాహా ఈహీహి బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవి మానలేం మనం. అందుకని ఓ గంట ఓ రెండు గంటలు పోయి ఓ 40 రోజులు దీక్ష పట్టేసి నలబట్లు కట్టేసి చెప్పులు లేకుండా నేల మీద పడుకుని ఓ 16 సార్లు కొన చుట్టూ తిరిగేసేసి నేనంటే గొప్పవాడి అయిపోయింది, నాకేదో అయిపోతుంది. ఎన్ని కట్టు ఎన్ని చేయి, మనస్సు ఎలా ఉందో చూసుకోవలసింది. ఈ 40 రోజులు దీక్ష ఎందుకంటే నీ మనస్సును బాగు చేసుకోవడానికి. ఏ 40 రోజులు నేల మీద పడుకున్నావు కదా, తర్వాత పరుపు లేకపోయినా పడుకోవచ్చు అనుకోవచ్చు కదా, పరుపు ఉన్నా లేకపోయినా పట్టించుకోకుండా ఉండొచ్చు కదా. మరి 41వ రోజు పరుపులు ఎక్కేది ఉంది అట్లే. 40 రోజులు దుర్వ్యసనాలన్నీ మానేసున్నాం కదా, 41 రోజులు మొత్తం ఒకసారి పూరాగపించుకోవడం ఎందుకు, ఆపేసి కదా 40 రోజులు ఉన్నాం కదండి. మరి ఉండకపోతున్నారంటే కష్టంగా ఉంది, చాలా కష్టంగా ఉంది. మరి ఇందులో ఎక్కడో ఉండేది నాకు ఆశ్చర్యం. రేపు 10 సార్లు వెళ్ళారు, 20 సార్లు వెళ్ళారు, 8 సార్లు వెళ్తే ఏంటి ఇక్కడ తడుపుని తాడే పెరుగుని చాలాసార్లు వెళ్ళాం, ఇది అంతే ఎందుకు వెళ్ళాం, ఇది తప్ప అంతే అనండి. మళ్ళీ కొత్త వ్రతం ఒకటి కనిపెట్టి కొత్త దీక్ష ఒకటి మనకి ఇచ్చి భగవంతుడు ఎదుర్కొని దీని ద్వారానైనా నువ్వు బాగుపడరా. ఎందుకంటే అయ్యప్ప దీక్షలో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే కులభేదం లేదండి, అందరూ పట్టుకొచ్చి నిర్వహణ చేయించండి, ఏ భేదము లేదండి. అసలు ఐశ్వర్యం ఉందా లేదా ఏమీ లేదండి, అందరూ పనిచేయచ్చు. ఎంత సుఖంగా ఉంది లేదా స్వాములు అందరూ ఒకసారి కూర్చుంటే నాకు వాళ్ళని చూస్తే ముచ్చటగా ఉంటుంది చాలా అసలు. ఏ భేదము లేకుండా హాయిగా కూర్చున్నారు అదే చోట, అందరూ కలిసి ఎదురు చేసుకుంటున్నారు, బాగుంది, చాలా గొప్ప విషయం. కొన్ని ఏదో గొప్ప సంస్కరణ వచ్చింది అని ఒక 10-15 ఏళ్ల క్రితం నేను చాలా సంతోషిస్తే ఈ మధ్య చెబుతున్నది ఏమిటి అంటే ఇక వాళ్ళ కాళ్ళకి దండాలు అడ్డం మొదలెట్టారు జనం. గురుస్వామి గురుగురుస్వామి అంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, కాళ్ళకు దండాలు మొదలయ్యాక నేను మొహమాటం లేకుండా చెప్తున్నా కృత్రిమ దీక్షలు మొదలవుతాయి. నేను లారీ క్లీనర్గా ఉన్నా, 40 రోజులు నల్లబట్లు కడితే అందరం నాకు దండ పెడతా, అది విషయం. సమాజంలో మన స్టేటస్ పెరిగింది అట్లీస్ట్ ఫర్ 40 డేస్. పైగా ఫుడ్ లోకి నేను రోజు ఎవడో దీక్షకు పిలుస్తాడు. భిక్ష ఏమో మామూలు భిక్ష, 18 పదార్థాలు పెట్టేవాడు తయారయ్యారు. ఇంకా భిక్ష ఏమిటి నా తలకాయ, 18 పదార్థాలు వేసుకుని అన్నం ఉంటావా భిక్ష రోజుల్లో, స్వయంగా వండుకుని పొడగల్లాంటి అన్నం తిని మద్యం తిని పొడతాయి పడుకోవాలి, అది దీక్ష.
మానసికంగా తాత్వికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా చేయవలసిన పనులేవి చేయకుండా మన మనస్సును ఏ విధంగా మార్చుకోకుండా ఉండలతోనూ ఉప్పులతోనూ ఊరగాయలతోనూ భగవంతుని కొండమని ప్రయత్నం చేయొద్దు. అది జరిగే పని కదండి. అదే అన్నిటికంటే అన్ని వ్రతాల కంటే దీక్షల కంటే స్నానాల కంటే దీపాల కంటే కూడా సులభమైన ఉపాయం చెబుతున్నాడు దూర్జటి. మనస్సులో కనుక నేను చేయింపగా నిరంతరం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఎవరు కనపడినా నమ శివాయ అని ఎవరైతే నిరంతరం మనస్సులో ధ్యానం చేస్తూ ఉంటారో ఆ పదం పడమని నిత్యోత్సవం బొబ్బని నేను నీ నామస్మరణలో ఉన్నాను. నాకు ఆపద కలిగినా మంచిదే సంపద కలిగినా మంచిదే. జనమాతృండనని మహాత్ముడనని నన్ను సామాన్య మానవుడుగా చూసినా మంచిదే, ఒక మహాత్ముడుగా అందరూ నమస్కారాలు చేసినా మంచిదే. ఈ రెండూ నాకు అనవసరం. అంటే ప్రచారం ఉన్నా మంచిదే పోయినా మంచిదే. అంతేకాదు సంసారమోహం విపలని జ్ఞానము కలగని ఒక్కోసారి మనకు ఉన్నటువంటి బంధాలు తాపత్రయాల మీద మనకేదో వ్యామోహం కలుగుతుంది. భార్యను భర్తను పిల్లలను ఏదైనా కానీ ఉంటుంది ఒక్కోసారి తప్పదు. అలా కలిగినా సరే ఆ వ్యామోహంలో ఉన్న సమయంలో కూడా ఆ చాపల్యంలో ఉన్న సమయంలో కూడా రమస్సుగా మనకుండాలి. దానికి పవిత్రత అపవిత్రత లేదండి. ఒక దుర్వ్యసనానికి లోనైన కూడా ఆ దుర్వ్యసనంలో పాల్గొనే సందర్భంలో కూడా మనస్సులో నమశివాయ మానకపోతే వారం రోజుల్లో వాడికి ఆ దుర్వ్యసనం మానేలా భగవంతుని చూసుకుంటాడు. ఎందుకంటే వీడు నన్ను వదలలేదు, దాన్ని వదలలేదా, నన్ను వదలలేదు. పూని ఏదో చాపల్యం కొద్ది అది పట్టుకుని నన్ను వదల, దాన్ని వదిలే, నేనే వదిలిస్తా. భాగవతంలో స్పష్టంగా ఉద్ధవుడు ఉద్ధవ కేశవ ఉద్ధవ కేశవ సంవాదం అని శ్రీకృష్ణుడికి ఉద్ధవుడికి చర్చ జరుగుతుంది. ఉద్ధవుడికి గంగానదీ తీరంలో కూర్చోబెట్టి ఉపదేశం చేస్తాడు ఏకాదశి స్కంధం శ్రీకృష్ణుడు. అందులో చెబుతాడు నిజంగా నన్ను మనస్సులో ఎవరైతే నిరంతరం స్మరిస్తూ ఉంటారో వారు దుర్వ్యసనాల పాలవ్వకుండా ఒకవేళ జీవితంలో ఏమైనా కొన్ని కామాటాలు వ్యామోహాలు చాపల్యాలకు లోనైనా వాడు ఎవరికి దొరకకుండా నేను చూసుకుంటానంటే వాడు దొరకట్ట, ఎవరికి దొరకట్ట, నేను చూసుకుంటాను అన్నాడు. ఎందుకంటే వాడు భక్తుడు, నన్ను ప్రేమిస్తున్నాడు, వాడు నిరంతరం మనస్సులో స్మరిస్తున్నాడు. వాడికి ఏదో చిన్న చేపల్యం ఉంది కానీ అది పోతే బాగుందనే కాంక్ష కూడా మనస్సులో ఉంది. ఆ చిత్తశుద్ధి నాకు చాలు పోవాలనే కోరుకుంటున్నాను, అందులో ఉండాలని కోరుకోవట్లా. కానీ స్వామి నా వాళ్ళకి అవట్లేదు, ఏం చేద్దాం, సాయంత్రం వేసరికి అలికి పీకేస్తాం ఉంటుందండి, తప్పదండి. అది సాయంత్రం వేసరికి అలా పీకేస్తుందో ఉంటూ కొంచెం ఒక్క చుక్క పడితే కానీ అయినా అయినా సరే అలా నాలుగు పీకినా సరే పడాలని అనిపించినా సరే నమస్సివాయ మనకూడదు. ఖచ్చితంగా వారం రోజులు కాకపోతే పది వారాలకైనా అది మారిపోయేలాగా ఈ శివనామం రుచించేలాగా భగవంతుడు చేస్తాడు. ఒకవేళ అదే కొనసాగినా దానివల్ల మన ఆరోగ్యానికి ఆనందానికి ఇటువంటి శబరా లేకుండా భగవంతుడు చూసుకుంటాడు. మనస్సులో మాత్రం స్మరణ మానకూడదని మానసికంగా చేసే స్మరణకు అంత గొప్పతనం ఉంది. దీనికి మంత్రం లేదు, తంత్రం లేదు, గురువు యొక్క ఉపదేశం లేదు, కులంతో ప్రమేయం లేదు, పుట్టుకలో దోషం లేదు. ఎవరైనా చేయొచ్చు. సర్వే జనాసుఖనో భగవంతు పంచాక్షర మంత్రం ఎంత గొప్పది అంటే నమ శివాయ ఐదు అక్షరాలు. ఎవరు ఉపదేశం అవసరం ఇప్పుడు నేను చెబుతున్నా చాలు, అందరూ చేయండి చాలు. కంచి పరమాచార్య మహానుభావుడు ఆయన పుట్టినరోజు ఉత్సవాలు చేసి ఏదో అక్కడ సమావేశం పెట్టి ఏదో అందరూ ఏదో పదోటి పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటే ఆయన అవన్నీ పక్కన పెట్టేసి నాకు ఏం వద్దు, నా పుట్టినరోజు కూడా మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఈ భేద బ్రాహ్మణకి రెండు నిమిషాలు దానం చేయండి, రెండు నిమిషాల సమయం దానం చేయండి. మీరందరూ ఏమిటండి రెండు నిమిషాల సమయం? ఆ రెండు నిమిషాలు నమశివాయ అనండి చాలు, నాకు ఇంకేం వద్దానండి. ఆయన ఈ భక్త సన్యాసికి రెండు నిమిషాలు దానం చేయండి, నాకు ఏం వద్దు, డబ్బులు వద్దు, ఈ కానుకలు వద్దు, సన్యాసిని నేను ఏం చేసుకుంటాను ఇవన్నీ. కానీ నాకు ఒక్క రెండు నిమిషాలు మీ జీవితంలో రోజుకు రెండు నిమిషాలు ఎక్కువ అడగలేదు నేను. ఆ రెండు నిమిషాలు నమశివాయ నమశివాయ అనండి. మీరు శివుడి మీద నమ్మకం లేకుండా పోరండి, నా మీద గౌరవం ఉంది కదా, నా కోసం అనండి, నేను చూసుకుంటానండి. అంత ప్రేమ ఉంటుందండి ఆ పరమహంస పరివ్రాజకాచార్యులకి సమాజం మీద. మీరు వాళ్ళన్ని సాంకత్యాలు వదిలేశారు, లోకమంతా వాళ్ళకి ఒకటే. నిన్న మనం శివుడు కథ చెప్పుకున్నామే, మన అబ్బాయి మనకుండం ప్రధానం కాదు పార్వతి, లోకమంతా మనకి సంతానమే. మన అబ్బాయి అంటూ ప్రత్యేకంగా ఉంటే లోకాన్నంతటినీ కాపాడలేము, మన మమకారాలు వచ్చేస్తాయి. అంచితే కంచి పరమాచార్య, శృంగేరి భారతీ తీర్థస్వామి, సద్గురు శివానందమూర్తి గారు ఇలాంటి వారికి సొంత సంతానాలు ఎందుకు ఉండరు, వాళ్ళకి ఆ ప్రేమలు ఎందుకు ఉండవు అంటే ఇందుకే లోకమంతా వారిదే, లోకమంతా వారిదే.
అవి ఉండాలి అంటే సొంతం ఉండకూడదు, ఉన్నవారి మనసులో ఉండవన్నీ. అందుకని జనమాత్రుండనని మహాత్ముడనని సంసార మోహంపు పైకోవని జ్ఞానము కలగని. ఒక్కోసారి మనం చాపల్యాలకు లోనే ప్రవర్తిస్తాం, ఒక్కోసారి ఏమిటో ఇలాంటి మాటలు ఉన్నప్పుడు గొప్ప జ్ఞానం కలిగినట్టే ఉంటుంది. దీని బంగారం కాదు, నేను వెళ్ళిపోగానే అది కూడా పోతుంది, మీకు పోవడమే నాకే పోతుంది. ఎవరికి మినహాయింపు ఉండవండి, అందరం జాగ్రత్త పడాల్సిందే. మనం అనుకుంటాం అమాయకంగా అంత గొప్ప అయినా ఆయన మతం చెప్పారు, ఆయన ఎప్పుడు తప్పు చేయరు, పొరపాటమ్మా అది ఏమి లేదు, ఎప్పుడైనా ఎవరైనా జారిపోయే అవకాశం ఉంది. ఏం అందులో అవకాశాలు లేవండి, అలాగా ఎప్పటికప్పుడు మనిషి జాగ్రత్త పడాల్సిందే. పైగా మీకు ఈ నమ్మకం పెరిగే కొద్దీ మేము ఇంకా ఒంటరిగా ఉంటాం, ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్మిస్తున్నారుగా బాగా, మేము తప్పులు చేయమని. ఎందుకంటే మాకు ధైర్యం ఉండదు, తప్పు చేసినా మీరు ఒప్పుగా భావిస్తాడు, అజ్ఞానం ఉన్నంతకాలం ఇలాగే ఉంటుంది. అది కుదిరే పని కాదండి. మీరు ఎవరో మమ్మల్ని మన్నించవచ్చు, గౌరవించవచ్చు, పట్టించుకోకపోవచ్చు, అమ్మవారికి అటువంటి ఉండవండి. వేసే చోట వేసేస్తున్నాడు, ఎలా అబ్బాయి ఏం విషయం అడుగుతుంది, హృదయం హృదయం ప్రశ్నిస్తుంది, ఎవరేం చేస్తారు. అందుకే ఏ మనిషి అయినా, ఎంత జ్ఞాని అయినా, ఎంత అజ్ఞాని అయినా, తన మనస్సును తాను చూసుకోవలసిందే, తనకి తనే ప్రమాణం. ఉద్ధరేదాత్మన ఆత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవక్ష్యాత్మనో బంధువు ఆత్మైవరపుడు ఆత్మనక. భగవద్గీత ధ్యాన యోగం 6వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పిన మాట, ఉద్ధరేదాత్మన ఆత్మానం. గురువు లేదు, శిష్యుడు లేడు, నిన్ను నువ్వు ఉద్ధరించుకో మాట్లాడక. ఓ గురువు కాళ్ళ మీద పడిపోయి ఆయన ఉద్ధరిస్తాడని గుడి నమ్మకంతో ఉండక. గురువు గోతిలో పడే ప్రమాదాలు చాలా ఉన్నాయి. అందులో ఈ కాలంలో గురువు నా నమ్మేది బోధకురువులు తక్కువ, బాధకురువులు ఎక్కువ. ఈ కాలంలో నమ్మడానికి అసలు వెళ్ళలేదండి. నా అత్మానం అవసాదయ్య, ఎప్పుడు నేను పిలిచిపరచుకోవద్దు, నేను తక్కువ వాడిని, నాకేమీ రాదు అని అనుకోవద్దు. అది అయ్యం పర్వాలా, అందరిలాగే మనం ఉన్నాం. చాలా మందికి చాలా రావు, అలాగే మనకి కొన్ని రావు. ఏం పెద్ద ప్రమాదం ఏం లేదు దాంట్లో. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవలసిన అవసరం లేదు. జీవితంలో మనిషి బాగుపడాలంటే రెండే విశ్వాసాలు, ఒకటి ఆత్మవిశ్వాసం, రెండు పరమాత్మ విశ్వాసం. మన మీద మనకు నమ్మకం ఉండాలి, మన పుట్టించిన భగవంతుని మీద నమ్మకం ఉండాలి. ఈ రెండు విశ్వాసాలు జారిపోకుండా ఉంటే జీవితం అంతా బాగుంటుంది. అందుకని ఎప్పుడు మనస్సు అంటే నిరంతరం అలాగే ఉంచుకో. అంతేకాదు నా ఆత్మైన క్షాత్మలో బంధువు, నీకెవరు బంధువులు ఉన్నారు, వాళ్ళు వస్తారు కాపాడతారు అనుకోక. నువ్వే నీకు బంధువు, నీకంటే నీకు దగ్గర వాళ్ళు ఎవరు? మనకేదో ఆపద ఏదో వచ్చిందండి, మనకి తెలిసినట్టుగా ఎవరికి తెలుస్తుందమ్మా? తల్లిదండ్రులు కూడా చెప్పలేమని పరీక్షిత్తు ఊరుస్తాడు భాగవతంలో. తల్లి గర్భంలో ఉండగా ఆయనకు ఆపద వచ్చింది, తల్లి గర్భంలో ఉన్నాడు శిశువు, ఇక నెలల శిశువు. అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రం వేశాడు భయంకరంగా, అది వచ్చేస్తోంది దూసుకుని, గర్భస్రావం అయిపోతుంది, బిడ్డ చచ్చిపోతాడు. లోపల ఉన్న బిడ్డకి జన్మాంతర కర్మ కారణంగా శ్రీకృష్ణుడి వరం కారణంగా ఆ బిడ్డ నేను బతికిస్తానని చెప్పాడు ఆయన. శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి వరం కారణంగా అతనికి స్ఫురణ వచ్చింది లోపల శిశువుకి, పూర్తిగా 9 నెలలు నిండిన శిశువుకి అండి. భగవద్ అనుగ్రహం అలా ఉంటుంది. ఆయన లోపల నుంచే ప్రార్థన చేశాడు, రాడాజుడ సమస్త భూతములలో రజులు వాడిచటల్లేడా, రాడాజుడ సమస్త భూతములలో రజులు వాడు ఇచ్చటల్లేడా, వారుల చిత్సరం మొదలగల్ నీలాగతింద్రోచి నాకీడానేడ భయప్రదానము, వారుల చిత్సరం మొదలగల్ నీలాగతింద్రోచి నాకీడానేడ భయప్రదానము. అతడు హింపన్ నతత్రాతముడా, అతడు హింపన్ నతత్రాతముడా, ఎందరిగావడు ఎందరిగావడు ఈ ఎడల మత్కర్మంబు తానెట్టిదో, ఈ ఎడల మత్కర్మంబు తానెట్టిదో. పుణ్యుడ శక్తి లేదు ఉదరగోళము లోపలనున్నవాడ స్వామి, పుణ్యుడ శక్తి లేదు ఉదరగోళము లోపలనున్నవాడ, దిక్కయ్యది నాకు దిక్కయ్యది తాననాథనని ఎప్పుడు తల్లి తలంప విందు, తాననాథనని ఎప్పుడు తల్లి తలంప విందు. నేడి విషువంది మాపుటకు ఎయ్యది మార్గము, నేడి విషువంది మాపుటకు ఎయ్యది మార్గము, నిన్ను నన్ను జోడ ఏయ్యగలండు, నన్ను జోడ ఏయ్యగలండు. గర్భజనితాపదను ఎవడెరుగు దైవమా, గర్భజనితాపదము ఎప్పుడండి. భగవంతుడు వాడికి కూడా అవకాశం ఇచ్చాడు, మనమేం కడుపులో శిశువులం కాదు, భాష రాని వెళ్ళడం కాదు, హాయిగా మాట్లాడగలం దేవుడితో. ఇంట్లో కూర్చుని ఇంట్లో కూర్చుని కూడా దేవుడు ఇంట్లో కూడా మనం ఎక్కడ తలుచుకుంటే అక్కడ ఉంటాడు, ఎందుకంటే అంతటా ఉన్నాడు ఆయన. నువ్వు తలుచుకున్నప్పుడు స్ఫురిస్తుంది లేకపోతే రాదు, తలుచుకున్నప్పుడు స్ఫురిస్తుంది లేకపోతే రాదు.
ఓటు మీద వెళుతూ ఎవరైనా చేతి ఉంగరం పారేసుకున్నారు అనుకున్నామండి, ఆ ఉంగరానికి వజ్రం ఉంది, జారిపోయింది. ఆయన గమనించుకోలేదు, వెళ్ళిపోయాడు. తర్వాత ఎప్పుడో తెలిసింది, బతుక్కుందామని వచ్చాడు, దొరకలేదు. ఎందుకంటే అప్పటికే దుమ్ము తప్పేసింది, ఇంకేవో బళ్ళు లారీలు ఏవో వెళ్ళిపోయాయి, లోపలికి వెళ్ళిపోయింది, దొరకలేదు. తర్వాత వర్షం ఏదో పోసింది, ఆ గోతులో నీళ్లు ఉండే, అక్కడ ఏదో దోమలు పేరుతున్నాయని ఆ నీళ్ళు కొంచెం పక్కకి తీసేదవరు, అప్పుడేదో దూరం అప్పటికి వెళ్ళవాడు, అందులో తెలిసింది వజ్రం, అది ఎవరికో దొరికింది. ఇక్కడ ఏం జరిగిందో గమనించండి, ఆ వజ్రం ఉందా, వజ్రపుటం కూడా అక్కడ పడినప్పుడు, దాని మీద మట్టి కప్పుకున్నప్పుడు, గడ్డి కప్పుకున్నప్పుడు, కిందకి వెళ్ళిపోయినప్పుడు, లారీలు తిరిగినప్పుడు, ట్రాక్టర్లు తిరిగినప్పుడు, సైకిళ్ళు బస్సులు తిరిగినప్పుడు కూడా లోపల వజ్రపుటంబరం మెరుస్తుందా లేదా? మెరుస్తుంది. అది మెరుపు మెరుపు, దాన్ని ఎవరేం చేయలేరు. కాకపోతే పైన ఉన్న వాళ్ళకి కనపడ్డం, పైన ఉన్న వాళ్ళకి కనపడకపోవడానికి కారణం వజ్రం మెరవకపోవడం కాదు, మధ్యలో అడ్డంగా ఉన్న దుమ్ము గడ్డి కాదు. అంతే కదా, మళ్ళీ ఏదో వాన కురిసింది, నీళ్లు కొంచెం గోజుపడింది, ఆ నీళ్ళు ఏవో తొలగిపోయి మళ్ళీ లోపల ఎవరో ప్రయత్నిస్తే దొరికిందంటే అప్పుడే ఆ ఉన్న గడ్డి గాలం మట్టి మన్ను తొలగిపోయింది కాబట్టి కనపడ్డాయి. ఇప్పుడు అది వజ్రపుటంబరం దోషమా, పైన ఉండే మట్టి మన్ను గడ్డి గాలం దోషం కానీ? అంటే పరమేశ్వరుడు ఎప్పుడు ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. ఎందుకు మనకు స్ఫురించట్లేదంటే మనం దృష్టి ఆయన మీద పెట్టట్లేదు. మనం ఎప్పుడు పెడితే అప్పుడు కనపడతాడు. అందుకే శిరిడి సాయిబాబా ఏకాదశి సూత్రాల్లో ఎవరు నా ఎందు, నా ఎవరు దృష్టి నా ఎందు ఉండునో వారు ఎందు నా కటాక్షం ఉండునో అంటాడు ఆయన. నీ దృష్టి నా మీద ఉంటే నా కటాక్షం నీ మీద ఎప్పుడు ఉంది, అభ్యంతరం వల్ల. అందుకే మనకు దేవాలయాల్లో దేవుడి విగ్రహాలు ఎదురుగానే ఉంటాయి, ఇలా పక్కకి చూడడం, పైకి చూడడం, కీడికి చూడడం ఉండదు, ఎదురుగానే ఉంటాయి ఖచ్చితంగా. అందుకే దేవాలయానికి ఎదురుగా ఇల్లు ఉండకూడదనే సెంటిమెంట్ వస్తుంది, ఎందుకంటే ఆ కళ్ళల్లో ఒక శక్తి ఉంటుంది, కాంతి, దానివల్ల ఏమైనా హాని జరుగుతుందేమో. అంత కాంతి ఉండే అవకాశాలు మన చిత్తశుద్ధి వల్ల లేవులేండి, పంపలు అడుగుదు మనం, మనకు అంత సీన్ ఎక్కడది. అంత కాంతి దేవుడికి ఉంటే ఊరెప్పుడో బాగుపడేది. కానీ అదొక నమ్మకం అలా పెడతారు తప్ప, ఇలా ఎదురుగా కట్టుకోవాల్సిన పని ఉండదు చెప్పారు కాబట్టి కట్టుకోకుండా ఉండదే మంచిది. కానీ దాని విశేషం ఇది, ఎందుకు ఎదురుగా ఉంటుంది, ఎవరు వస్తారో వారందరినీ చూడడానికి దేవుడు సిద్ధంగా ఉండడం, ఆయనకి ఏ భేదాలు లేవు. ఇప్పుడు పక్కకి వెళ్ళాలనుకో, మనకేమనుకో, పక్కకి వెళ్తే కానీ దేవుడు చూడటం అని పక్కకి వెళ్ళి, నువ్వు పక్కకి వెళ్ళకరాను, రాగానే నేను చూస్తున్నాను ఆయన, నువ్వు నన్ను చూడటం లేవు, నువ్వు నన్ను చూడలేదు, నేను చూస్తున్నావు. ఇది భగవతత్వం, ఎక్కడైనా ఉన్నాడు, ఎప్పుడైనా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఆడవగా భేదం లేదు, కుల భేదం లేదు, ఏమీ లేదు. మన మనస్సు అక్కడ పెట్టడమే కావాల్సింది. అదే చెబుతాడు, అలా పెట్టగలిగితే ఆపదలు వచ్చినా సంపదలు వచ్చినా అందరూ నన్ను సామాన్యులు అనుకున్నా, పోని మహానుభావుడు అనుకున్నా, అంతేకాదు ఒక్కోసారి చేపల్యాల్లో వ్యసనాల్లో పడిపోయినా పోని వాటి నుంచి బయటపడి జ్ఞానం కలిగిన, అంతేకాదు ఇంకొక భయం మనని పదేళ్లుగా బాగా పెరిగింది ఆ భయం, గ్రహగతో కుంగింపని నేను వచ్చిన రాని అది నాకు భూషణములు శ్రీకాళహస్తీశ్వర. ఒక పదేళ్ళుగా కాస్త భక్తి ఆధ్యాత్మికత పెరిగిందిలే ప్రసార మాధ్యమాల వల్ల, కాస్త ఏదో ప్రవచనాలు చెబుతున్నాం బాగుంది, జనం బాగా ఆదరవుతున్నారు అంటున్నారంటే, దీంతో పాటే ఏదో మేలులో కీడులాగా శుక్లపక్షం పక్కన కృష్ణపక్షంలాగా జరుగుతున్నది ఏమిటంటే, భక్తి కంటే ఎక్కువగా పిచ్చి నమ్మకాలు బాగా పెరుగుతున్నాయి, ఆందోళనలు కూడా బాగా పెరుగుతున్నాయి. నాకేమైపోతుందో, నాకేమైపోతుందో, ఇవాళ ఇప్పుడు శుక్రవారం ఏమైపోతుందో, రేపు శనివారం ఏమైపోతుందో, అంటే నేను ముక్కోటే కరసాను గుళ్ళో పడలేదు, ఏమైపోతుందో, ఏమవుతుంది ఏమవుతుంది, ఇంకోటి అవకాశం దొరికింది, వాడు ఇల్లు సంతోషం నువ్వు త్యాగం చేసావు, కొంపలేమి అంటుకుపోవాలా, నువ్వు వెళ్ళిన వాడికి ఏం వచ్చేది తేనే, దాని వాడికి ఏం ఆవదో రాయవు, దాని గురించి అంత కూటుకోక్కల. ఇవాళ కార్తీక పూర్ణంగా మనం ఎక్కడికో వెళ్ళి భద్రతీర్థంలో స్నానం చేయాలంటే మనం చేయలేకపోయే అవసరం లేదు, ఇంట్లో చేయొచ్చు, శివ నమశివాయ అనుకోవచ్చు, అభ్యంతరం ఎలా పుష్కరాలకు ఇలాగే కదా మొత్తం కుట్టేసుకుని 30 మందిని లేపేశాం. ఓ ముందు మునుగు 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 మొదటి రోజు మొదటి రోజు ముహూర్తం 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 అనేసి మొత్తం వెళ్ళి మునిగారు, 33 మంది పోయారు. దేవతలంతా వచ్చి అక్కడ ఉన్నారా లేదో కానీ 33 మందిలో ఒకరిని కాపాడ, ఒకరిని కాపాడచ్చు కదా, మరి వాళ్ళంతా మునిగారు కదండి. నేను అందుకే మనల్ని చదవలేకపోయాను, నాకు మంట ఇచ్చింది అసలు ఇలాంటివి పెంచకూడదు, తప్పదు. ఏ గోదావరి పుష్కరాలు ఇప్పుడు వచ్చి ఇదివరకు జరగలేదండి, ఇన్ని ఇన్నేళ్ళు ఎన్నిసార్లు జరిగదు, ఎప్పుడైనా జరిగింది కదా, ఎందుకు జరుగుతున్నా పిచ్చి పెరుగుతోంది. అదే గోదావరి కాలం, ఆ గోస్తని అనేది ఎక్కడదండి, గోదావరి కదా, అది ఏమైనా కొత్తదా, కోనసీమలో ఉండే ఏడుపాయలు ఎక్కడవండి, అది గోదావరి కదా, అక్కడ చేయకూడదా, అందరు పుష్కరాలు ఎందుకని వెళ్దాం, అందరు రాజమండ్రి, రాజమండ్రి ఇక్కడ నుంచి అటు కాలిఫోర్నియా నుంచి వచ్చేసారు విమానాలు వేసుకొని, గుర్రంటే అదే
వైభవం కాదు వెర్రి. అప్పుడు ఏమవుతుంది, జన చూశారుగా ఏం జరిగిందో, అదే కృష్ణ పుష్కరాలు జరగల ఎందుకని కాస్త తెలిసి వచ్చింది జనానికి అనవసరంగా అబ్బాయి. ఎందుకంటే మునిగిన వాళ్ళందరికీ న్యూమోనియాలు జ్వరాలు జలుబులు దగ్గులు బాగా వచ్చే శుభ్రంగా అప్పుడు అర్థమైపోయింది. అందుకని కృష్ణ పుష్కరాలు ప్రశాంతంగా జరిగాయి, మన జ్ఞానం వల్ల జరిగాయి. అందుకే మా ఊరు గారు జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు మొహమాటం లేకుండా మాట్లాడితే ఎవరితోనో మనకేం గొడవలు చికాకులు ఏం లేవు. ధర్మం కావాలి మనకి, ఆచార సంప్రదాయాలు సక్రమం కాకుండా వ్యక్తులతో మనకేం గొడవగా దయచేసి మరోలా అనుకోవద్దు. ఇప్పుడు ఇలాంటిది వచ్చినా నేను ఎదుర్కొని తీరుతా భగవంతుడు నాకు జ్ఞానం ఇచ్చింది అందుకే. అందులో ఏం మొహమాటాలు లేవు, పిచ్చాచారాలు పెంచదు అనవసరంగా. శాస్త్రంలో చెప్పింది వేరు, జరుగుతున్నది వేరు. 12 ఏళ్ళకు ఒకసారి పుష్కరాలు వస్తాయి, ఆ 12 ఏళ్ళు ఒకసారి నది బాగోగు చూసుకోవాలి. అమ్మాయిని అత్తారింటో అప్పగించాం, ఓ 15 ఏళ్ళకు కూసారని వెళ్ళి అమ్మాయి ఎలా ఉన్నామని అడగాలి. అలాగే నదీ తీరవాసులందరూ నదిని కాపాడుకోవాలి. ఎందుకంటే శుభ్రంగా మీరు గోదావరికే చూడండి, ఓ శుభ్రంగా అడవులన్నీ కొట్టేశారు, చెట్లన్నీ ఇసుకంతా మేటేసుకుపోయింది. వాన కురిస్తే వాన నీటితో సహా ఇసుక సహా గోదావరిలో వచ్చేస్తుంది, గోదావరి కూలిపోయింది, వరదలు వస్తేనే నీరు వస్తుంది, లేక లేదు. జాగ్రత్త పడవలసిన విషయం ఇది, ఎక్కడ మేటేసుకుపోయింది, ఎక్కడ లోతుగా ఉంది, ఎక్కడ పల్లంగా ఉంది, ఇవన్నీ తెలియాలంటే ఎప్పుడు తెలుస్తాయి, దిగితే కాదు లోతుంది. అందుకని స్నానం చేయమన్నారు. ఏ ఊరు వాళ్ళు ఆ ఊరు దగ్గర అక్కడ ఉండే గోదావరిలోనే మునిగితే తెలుస్తుంది విషయం, తెలుస్తుంది. ప్రజలు చైతన్యవంతులు అవుతారు, ప్రభుత్వాన్ని జాగ్రత్త పడి ఇచ్చే చేయాలో చేస్తారు. అది మానేసి మనం మునక మొత్తం మునగడం ఒకటే అనేసరికి అంతా వెళ్ళి మునిగారు. ఏమైపోయింది, ఏడాదిలో ఎవరి గ్రహస్థితైనా మారిపోయిందా నిరూపించగలరా, అదే చెబుతున్నాడు ఇక్కడ. నిజమైనటువంటి నిరంతర భగవన్నామస్మరణ మనస్సులో చేయడం మానేసి, తన మనస్సును కాపాడుకోవడం మానేసి, తన ధార్మిక ప్రవర్తనను సరిచేసుకోవడం మానేసి, తన అక్రమ సంపాదన తగ్గించుకోవడం మానేసి, అవినీతి పనులు తగ్గించుకోవడం మానేసి, ఇవన్నీ ఇలాగే కొనసాగిస్తూ పైగా వీటన్నిటికీ పరిష్కారం అక్కడ దీపం పెట్టేస్తే అయిపోతుందంటే దీపంలో నమ్ముకునే వాళ్ళు బాగుపడతారు, ఎవరికి ఏం జరగదు కాదు. అందుకే దీపంలోని ప్రత్యేకంగా అందిస్తున్నారు మంచిన దీపంలోని ఇవ్వరు, దీపంలోని ఎక్కడదండి నూనె అంతే. దీపంలోని ప్రత్యేకం ఇప్పుడు దానికి దీవిలో ప్రకటన, దీవిలో ప్రకటన అంటే ఏమనుకుంటున్నారు మీరు తెలుసుకోవడం కోసం చెబుతున్నా. ఒక ప్రకటన ఒకసారి వస్తే 6,000 అండి, మీరు లెక్కేసుకోండి ఎంత ఆదాయం వస్తుందో. ఒక ప్రకటన ఒకసారి వస్తే 6,000 లెక్కేసుకోండి మొత్తం, ఎంత డబ్బు వారు ఎక్కడి నుంచి వసూలు చేస్తారో మీరు చెప్పండి. ఆ నూనె మీద కదా వసూలు చేసేది. ఇప్పుడు ఆ నూనె వెలుగుతుందో లేదో వెలగదు, కానీ మనకు బాగా వెలుగుతున్నాయి, ఇక్కడ మనకు కాలుతున్నాయి వెలగడం ఏంటి. పైగా దీపంలోని పేరు మీద నాకు స్వయంగా దీపంలోని పెట్టిన దీపం పెట్టి కళ్ళు పోగొట్టుకున్న వ్యక్తి చెప్పాడు స్వయంగా నా లోన్ క్రితం ఫోన్ చేసి, మీరైతే ధైర్యంగా ఇలాంటివి చెప్తారు, చెప్పి నీకేం బాధలో 3 లోకాలో చెప్పేస్తానని చెప్పండి. దీపంలోని కొన్ని దీపాలు పెట్టి వెలిగించి అక్కడే కూర్చొని పూజలు చేసాడు, 2 కళ్ళు పోయాయి, శుక్రాలు పెట్టి ఆపరేషన్ అయింది, ఇంకా 2 కళ్ళు రాలా. ఎందుకంటే అందులో కల్తీ నూనె మొత్తం కనిపిస్తున్నారు, మిగిలిపోయిన నూనె కనిపిస్తున్నారు, అందులో దీపం నూనె అంటే వెళ్ళిపోతుంది. ఆధ్యాత్మికత ఎలా తయారైందండి, దానికి దూర్జన ధైర్యం చెబుతాను. గ్రహ గతం తెలిసింది పని, నేను వచ్చిన రాని శని పట్టింది, రాహువు పట్టాడు, కేతువు పట్టింది, బుధుడు బాగోలేదు, గురువు 3లో ఉన్నాడు, శుక్రుడు 6లో ఉన్నాడు, ఎవడు ఎక్కడ ఉన్నాడో మనకు అనవసరం, శివుడు మన గుండెల్లో ఉన్నాడు, వాళ్ళ ఉందర సంగతి ఆయన చూసుకుంటాడు, అది ఉండవలసిన ధైర్యం. గ్రహగతం కుంది పని, నేను వచ్చిన రాని, గ్రహాలన్నీ నన్ను వక్రస్థితిలో ఉండి నా జీవితాన్ని పాడు చేసే స్థితిలో ఉన్నా సరే, లేదు ఒకవేళ శుభస్థితిలో ఉన్నా సరే, ఈ దొల్లన్నీ లెక్కెట్టుకుంటూ అక్కడ కూర్చుంటామంటే మనకు తెలిసే శాస్త్రం కాదు ఇది. మరి ఎవరికైనా తెలుసా అంటే వాళ్ళు సగం చెబుతాడు సగం చెప్పడు, చెప్పిన దాంట్లో 90% జరగవు. ఎవరో ఒకరిద్దరికి జరిగితే దాన్ని పట్టుకుని చెప్పేస్తారు ఇక్కడ, దాని మీద పెద్ద వ్యాపారం. మీరు అనే పుణ్యం చూడాలి ప్రజా, వారు వీరు వీరు సిద్ధాంతి గారు శర్మ గారు మొత్తం బ్రాహ్మణ పేరు పాడైపోతున్నారు. ఇంకో రహస్యం, బ్రాహ్మణులు కాని వాళ్ళు కూడా శ్రమ పెట్టేసుకుంటున్నారు రమశివాయ. మరి ఆ వ్యాపారానికి బ్రాహ్మణులు ఉండాలి, మరి లెక్కదు ఆ వ్యాపారానికి బ్రాహ్మణులు కాని వాళ్ళు కూడా పెట్టే శ్రమ పెట్టే నీకు ఎందుకు బ్రాహ్మణులు అనుకుంటారు కదా, బ్రాహ్మణులకు ఆ ప్రతిష్ట ఎందుకు లేదు మనకిచ్చిన మగలక. స్పష్టంగా శాస్త్రం కానీ కావ్యాలు కానీ పురాణాలు కానీ ఏం చెబుతున్నాయంటే నమశివాయ అని మనస్సులో అనుకోవాయా, వచ్చే బాధను కాస్త తట్టుకోవాలి. ఎంతసేపు ఉంటుందా బాధ, ఎంతసేపు ఉంటుంది, సుఖాన్ని తట్టుకోట్లా అలాగే బాధను తట్టుకోవాలి. ఏమైంది అందులో, కాసేపు తట్టుకుంటే జనం వచ్చింది తట్టుకోవాలా, కడుపులో వచ్చింది తట్టుకోవాలా, ఏ బళ్ళు వేసుకున్నాం వేసుకుని వెంటనే తగ్గుతుందండి, సాగాలి కదా జీవితంలో బాధలు కూడా అంతే. దానికి కంగారు పడిపోయి వెంటనే 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 ఎలా జరిగిపోతుందండి, బిడ్డ పుట్టాలంటే 9 నెలలు ముయ్యాలమ్మా, నాకు ఒకే నెలలో పుట్టాలి, ఒకే నెలలో పుట్టాలి, పుట్టిన వెంటనే పోతాడు, దానికే పుడతాడు పోతాడు. కాస్త ఓపిక ఉంటే అన్ని విషయాలు అర్థమవుతాయి.
అందుకని గ్రహస్థితి ఎలా మారినా సరే నేను నిన్ను నమ్ముకున్నా. ఆ నమ్ముకోవడం వల్ల ఉపయోగం ఏమిటి, ఎలా ఎలా కాపాడుతుంది అమ్మవారు భగవంతుడు అంటే లలితా సహస్రంలో ఉంటుంది తాటంక యుగళీభూత తపనోడుప మండల అమ్మవారి యొక్క చిరు కుండలాలు ఏమిటి అంటే మామూలు కుండలాలు కాదు, ఆడవాళ్ళు పెట్టుకునే మామూలు బుద్ధులు అలకులు బాలకులు అవి కాదు, అవి బాగాల్లో దొరుకుతాయి, అవి కాదు లెక్క. ఇక్కడ ఒకటి సూర్య మండలం తపన మండలం, రెండోది ఉడుప మండలం తపన ఉడుప మండల తపన మండలం సూర్య ఉడుప మండలం. తపన అంటే సూర్యుడు, ఉడుప అంటే చంద్రుడు, ఉడు అంటే నక్షత్రం, ఉడుని పాతి ఉడుప నక్షత్రం అలాగే భర్త చంద్రుడు. అమ్మవారి చెవి కొండలమ్మ ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు అంటే అర్థం ఏమిటండి, మనం కూడా చెవులకి సూర్యుడు బొమ్మతో ఒకటి చంద్రుడి బొమ్మతో ఒకటి చేయించుకుంటే బాగుంటుందా, అజ్ఞానం ఇది ఉన్న షేప్, దాని బదులు కుక్క పిల్లి చేయించుకున్నా నష్టమేం లేదు. అందుకోసం కాదు అక్కడ ఈ విషయంలో సూర్యుడు ఒక చెవి అమ్మవారికి, చంద్రుడు ఒక చెవి అంటే పగలు రాత్రి ఆవిడ అధ్యయనంలో ఉన్నాయి, అంటే విశ్వమంతా ఆవిడ అధ్యయనంలో ఉంది. నవగ్రహాలకి అధిపతులు ఎవరండి, సూర్యుడు చంద్రుడుగా, బుధుడైనా గురుడైనా శుక్రుడైనా శని అయినా అందరూ సూర్యుడి కంటే గొప్ప వాళ్ళది కదా, సూర్యుని గ్రహరాట్ అంటారు, గ్రహాలకు అన్నిటికీ అధిపతి అయ్యారు. నక్షత్రాలు అడిగి చంద్రుడు అధిపతి, నక్షత్రేశ్వర అంటే చంద్రుడు, గ్రహరాట్ అంటే సూర్యుడు, గ్రహరాజు అయినటువంటి సూర్యుడిని నక్షత్రాధిపుడైనటువంటి చంద్రుణ్ణి అమ్మవారు చెవితమ్మలుగా ధరించింది అంటే విశ్వమంతా ఆవిడ శక్తి ఆవరించి ఉంది. విశ్వమంతా ఉన్నది సూర్యకాంతి చంద్రకాంతి కదండి, పగలు సూర్యకాంతి రాత్రి చంద్రకాంతి, అందుకే అటువంటి ఆవిడ పాదాలు మనం నమ్ముతే మనం మనస్సులో నిరంతరం శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ అనే ఏ భగవన్నామాలను మనస్సులో నిరంతరం స్మరించినా ఆ గ్రహస్థితి మొత్తం మనకు అనుకూలంగా మారి తీరాల్సిందే, సమస్త శాస్త్రాలు చెబుతున్న మాట. రమణ మహర్షి స్వయంగా చెబుతాడు, ఎవడు భగవంతుని నామాన్ని నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటాడో తన జీవితాన్ని భగవంతుడికి శరణాగతిగా అర్పణ చేస్తాడో అతని జన్మాంతర కర్మ ఫలాలు అతనికి అనుకూలంగానే ఉంటాయి కానీ ప్రతికూలంగా ఉండవు అంటాడు. నామస్మరణకి అంత విలువ ఉందండి, అంత గొప్పదనం ఉందండి, రూపాయి ఖర్చు లేదండి, కులభేదం లేదండి, మంత్రోపదేశం అవసరం లేదండి, శుచి అశుచితో కూడా నిమిత్తం లేదండి. మనస్సులో చేస్తే, పైకి చేస్తే వేరే విషయం, మనస్సులో కనుక చేయగలిగితే అది కూడా అవసరం లేదండి. కనీసం నిద్ర పట్టే వరకు చేద్దామండి, ఈ రోజు నుంచి రాత్రి పడుకుంటాం కదా, నిద్ర వెంటనే పట్టదుగా ఎందుకు పడుతుంది, రకరకాలుగా సంపాదించాక రకరకాల దురాశలన్నీ ఉన్నాక. మాకు మాస్టర్ ఉండేవారు మూర్తిరాజు గారు బళ్ళు, సోషల్ మాస్టర్ నారాయణ రాజు గారు అని కోదల రాజు గారు ఉండేవారు. ఆయన ఒకసారి ఎప్పుడో హోంవర్క్ ఇస్తే మీరు చేయాలి ఏంటంటే అంటే రాత్రి నిద్రపోవాలంటే నిద్రపోవట్లే, ఎవడాస్తి మీద కన్నేసేవారు అడిగాడు ఆయన. మరి ఎవడాస్తి మీద కన్నయ్యకపోతే, ఎవరి ఆడవాళ్ళ మీద కన్నయ్యకపోతే, ఎవరి సొమ్ములో దోచుకుందామని చూడకపోతే నిద్ర పట్టకపోవడం నీకు పని ఏంటి అసలు, 11,000 కొరడికి ఏమిటి చింత, మనకు నిద్ర పట్టకపోవడం ఇదే కారణం. ఏదో మనసులో ఆలోచన ఏదో జరిగిపోతుంది, ఎవరిదో ఏదో కొట్టేయాలి, లేకపోతే మనం ఏదో పోకుండా చూసుకోవాలి, తెల్లారితే ఎవరికైనా తగదా పెట్టుకోవాలి, ఇది గొడవ. ఏం లేకుండా ఉండలేవా, ఉండలేవు, ఉండలేప్పుడు ఏం చేయాలి, మంచిది అది తెల్లారే వరకు చేయలేం కదా, పోనీ ఎవరినో చంపేద్దాం అనిపించిందండి, కత్తి కావాలి, దానికి పొదులు పెట్టాలి, పొద్దున పోలీసులు లేకుండా చూసుకోవాలి, చాలా ప్రయత్నం చేయాలి, నిద్రపోయినంత తేలిక కాదు అది. ఆ చేసాక కూడా మళ్ళీ నిద్ర పడదు, ఎంత నయ్యం లాంటి గొప్ప పదులైనటువంటి రోడి అయినా ఎప్పుడప్పుడు చురుకుపోతారు, తప్పదు చంపేస్తారు, చాలా కష్టం అది. అవన్నీ రాత్రి ఆలోచించుకుంటే జరగదుగా, ఎలాగో పొద్దున్నేగా చేసేది, అందుకే పొద్దున్న లేచాక వాడిని పొడి చేయడం ఖాయం అని నిర్ణయించుకుని హాయిగా పడుకోండి. మహత్వ ఎలా ఉంటుందంటే మనకు నిజం కోపంగా కక్షగా ఉంది కదా, వాడు ఏదో మనకు అన్యాయం చేశాడు అంత కోపంగా ఉంది, కానీ మనం ఏం చేయలేకపోతాం. కానీ మనం నిరంతర నామస్మరణ వల్ల మనకి తెల్లారేసరికి తెలిసే వార్త ఏంటంటే వాడిని ఎవడో వేసేశాడని పేపర్లు వస్తుంది, సుఖంగా ఉంటాం హాయిగా, మన చేతికి మట్టి అంటే వాడు వెళ్ళిపోయి. భగవత్ స్మరణ అంత గొప్పదండి, మొహమాటం లేకుండా చెబుతున్నాను, భగవత్ స్మరణ అంత గొప్పది. ఆపదూస్తే చేయాల్సింది అది, దీనికి ఏ రకమైన అర్హత లేదు, భేదం లేదు, గొడవ లేదు. ఎంత సులభంగా రూపాయి ఖర్చు లేకుండా చేసే దాన్ని వదిలేసి కర్మకాండ అనే ప్రక్రియను పట్టుకుని వేలాడితే ఎలా కుదురుతుందండి, ఎప్పటికి జరుగుతుంది తెలియదు. అందుకే మనకు ధైర్యం కలగడానికి మరో మాట చెబుతున్నాడు, స్వామి నిరంతరం స్మరించమని అంటున్నావు నిజమే, నేను స్మరిస్తానయ్యా, కానీ దిక్కుమాలిన బుద్ధి జారిపోతూ ఉంటుంది, అందులోకి ఇందులోకి వెళ్ళిపోతూ ఉంటుంది,
Babakeli Madiramadambula Mahada Bakpuri Vidunan Babakeli Madiramadambula Mahada Bakpuri Vidunan Vilokin Padetunju Nenu Parnarakarnura Sipalaina Patam Babakeli Madiramadambula Mahada Bakpuri Vidunan Vilokin Padetunju Nenu Narakarnura Sipalaina Patam Balunda Kavela Atasavitana Luta Vilanda Balunda Kavela Atasavitana Luta Vilanda Tandri Vicharim Pakayunduna Balunda Kavela Atasavitana Luti Lodula Tandri Vicharim Pakayunduna Katakata Srikna Lakastishwara Yanta Gopamatalandi Yanta Dhairyamandi Mana Manasukini Keli Madhi Ramadambuna ఈ జీవితం అనేది ఒక క్రీడ భవ కేలి అంటారు జీవితం ఒక ఆట అంటే ఒక చదరంగం అనుకోండి ప్యాకాట్ అనుకోండి ఏదో ఒకటి ఉండాట జాతరలో ఉంటాయిగా మనకు అలవాటు కదా పశ్చిమ గోదావరి జిల్లా ఉండాట ఎచ్చు చెచ్చు చీరలకి మా నాన్నగారు చిన్నతనంలో సుబ్రహ్మణ్య శ్రేష్ఠికి 5 రూపాయలు ఇచ్చేవారు ఈ జోచి చేసిన పాపం చెబితే పోతుంది 4 రూపాయలు అందులోనే పెట్టే రూపాయి కొనుక్కున్నాం అంత ఆకర్షణగా ఉండేది మరి మరి వెళ్ళిపోతున్నా రా పంతులు రా పంతులు బ్రాహ్మణులు ప్రత్యేకంగా రావాలేమో ఇక్కడ పిలిచేవాడు కాదు రా పంతులు రా పంతులు శుభ్రంగా 4 రూపాయలు పోయి ఇంటికి వెళ్ళాక మా నాన్నగారు అడిగేవారు ఎరా అబ్బాయి 5 రూపాయలు అయిపోయినాయా అంటే అయిపోయా అంటే ఏం కొనుక్కున్నావో తెలుసు ఆయనకి ఏం కొనుక్కుంటాం ఏం కొనుక్కున్నావు అంటే చెవిడిని కొనుక్కున్నాను ఇంక తర్వాత ఏం కొల్ల మరి తెలియను తర్వాత అచ్చు చిచ్చు చెప్పు అంటే తెలుసు అంత మోహం ఉండేదండి చిన్నప్పుడు ఉంటే తప్పులా పెద్దగా కూడా ఉంటుంది కుడి పందాల పేరు మీద కూడా లక్షలు పోగొట్టుకుంటున్నాం అసలు మంది పశ్చిమ గోదావరి జిల్లా కాదు పంద్యాల గోదావరి జిల్లా ఎన్ని పంద్యాలు బాబుజీ అంటే పంద్యాల గోదావరి జిల్లా ఎన్నికలు ఏవో ఎన్నికలు జరుగుతాయి ఎవరో నెబ్బుతాడు ఎవరో ఓడిపోతారు మనకెందుకని కందకలేని దూరద కత్తిపేటకని వాటి ఎత్తి మీద మనం పండింగ్ చేస్తాను ఇక్కడ ఇంత ఓవర్ యాక్షన్ జిల్లా 23 జిల్లాల్లో లేదండి అసలు మహా ఓవర్ యాక్షన్ మనకి అన్ని మనకే కావాలి వాడు ఎవరో నెగ్గుతాడు ఎన్నికలు మనకి ఎందుకో గొడవ వాడు క్షవరం వాడు చేస్తాడు పైగా మనం 10 లక్షలు పన్నెండు కాసాక నువ్వు వాడిని నెగ్గించడం కోసం కొంత ఖర్చు పెట్టాలి ఇది దీన్ని అధిక తగ్గడం అంట అధిక తగ్గడం అంటారు ఇప్పుడు మాలయ పక్షాలు ఉంటాయి ఇప్పుడు భాద్రపద మాసంలో కృష్ణపక్షాన్ని మాలయ పక్షాలు అంటారు అంటే మామూలుగా ఏకాదశి నాడు చంద్రుడు పోయేటప్పుడు ఏకాదశి నాడు పెట్టడం కాకుండా ఏడాది ఒకసారి ఈ మాలయ పక్షాల్లో మళ్ళీ పెడతారు దీన్ని అధిక తగ్గడం అంటారు మనం ఈ ఎన్నికల పందాలు అధిక తగ్గినాలి మనకు సంబంధం లేదు వాళ్ళు ఎవరో కలుస్తాడు వెంకటరావు పుల్లారావు మనకేంటి అబ్బే కావాలి ఊళ్ళుండే చూస్తున్నాడుగా పుట్టిండే శుభాకాంక్షలు పుట్టిండే శుభాకాంక్షలు ఏమన్నా మహానాయకులా జాతి త్యాగాలు చేశారా ఒక 20 బొమ్మలు అక్కడ రోడ్డుకి అడ్డంగా శుభాకాంక్షలు చెప్పించుకుంటూ వాళ్ళు ఎవరు చెప్పడానికి వీళ్ళు ఎవరు అసలు ఏం చేశారు వీళ్ళు మొత్తం చొరుకు పట్టడానికి నాకు అర్థం కాదు ఏం చేశారండి దేశానికి ఏడు ఏదో ఎన్నికల్లో గెలిస్తేనో ఏదో ప్రచారంలో జరిగింపు లేదండి పుట్టిండే శుభాకాంక్షలు ఏంటండి ఎవరు రోజు ఎవరో కొట్టుకుంటూనే ఉంటారు పోతూనే ఉంటారు చదువుతూ ఉంటారా పుట్టిండే శుభాకాంక్షలు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు చెప్పుకో రోడ్డు మీద ఎందుకు అంటే వీడి మొహాలు వాళ్ళ మొహాలు అన్ని చూసి బుద్ధులు ఒట్లేయాలి మనం ఇవన్నీ మనం గుర్తులో పెట్టుకోవాలి ఇప్పుడు పెట్టిన ఖర్చు అంతా ఎవరికి శుభాకాంక్షలు చెప్పారో వాళ్ళు డెకరేషన్ చేస్తారు ఇంకో రకంగా తక్కువలు కాదు ఎవరు నీకు ఇంత చేశాం ఎక్కడ సరిపోతాం సమాజం ఆలోచించండి ఎంతమంది ఎన్ని అయ్యప్ప దీక్షలు ఎన్ని భవానీ దీక్షలు ఎన్ని సత్యనారాయణ వ్రతాలు ఎన్ని పుష్కరాలు ఈ మనుషులు బయలు చేస్తాయండి మన బుద్ధి మనం మార్చుకోకపోతే ఎన్ని పుష్కరాలు గడిచినా బుద్ధులు మారకపోగా మరింత దిగజారిపోతున్నాయి ఇరుగు పుట్టినరోజు గొడవలు లేదే రోడ్డుకి అడ్డంగా గాంధీ గారు పుట్టినరోజు ఎవరైనా శుభాకాంక్షలు చెప్పాడా ఇవి నేను చెప్పుకోను ఆ మూర్తిరావు గారి గురించి 1500 ఎకరాలు అమ్మించడానికి ఎవరన్నా బొమ్మ శుభాకాంక్షలు చెప్పారా అసలు నేను ఎలా ఉంటాను కూడా ఎవరికి తెలియదు త్యాగం చేసిన వాళ్ళు మహానుభావులు మనకు అక్కర్లేదు ఇలా ఉన్న తర్వాత ఎలా ఉంది ఇదే భవకీని మదిర అనడం అందుకే మదిర అంటే మద్యం ఇది ఒక ఆగిరయ్యా ఇది ఒక ఆగిపోతుంది వ్యసనం ఇది ఈ జీవితం చేయాలి ఈ రాగద్వేషాలు ఉన్నాయే ఏదో కావాలి నాకు కావాలి వాడికి రావద్దు నాకు రావాలి ఈ రాజకీయాలు పంతాలు పట్టింపులు కక్షలు కార్పుణ్యాలు ఇవి పెద్ద మద్యపానం కంటే గొప్ప వ్యసనం ఇది మహాపాపడై దానికోసం ఉన్న పాపాలు చేస్తాం వినోదం పదటం అందుకోసం శివనామస్మరణ మానేస్తాం
ఎందుకంటే మనం అనుకున్న ఏదో సాధించాలంటే కొంతమందిని కలవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి, వాళ్ళకి ఇష్టమైన ఏవో పట్టుకెళ్ళాలి, ఇష్టం లేని ఏవో మానయ్యాలి. ఇవన్నీ చేయాలంటే మనస్సులో స్మరణ ఎక్కడ ఉంటుందండి? ఉండదండి, గోందా. అందుకని శివుడు కోపం వచ్చింది. సన్నాసి, నన్ను స్మరిస్తానని చెప్పావు, వరికిపేట గారు వచ్చి వెళ్ళాక మూడు రోజులు అయ్యాక వదిలేశావు, ఆయన వదిలేశావు, నువ్వు వదిలేశావు, నేను మళ్ళీ రేపు ఎక్కడ ఇంకో మూడు రోజులు మాట్లాడతాను, రేపు మళ్ళీ 16 ఎక్కడ తినాలి, 17 ఎక్కడ నెల్లూరు జిల్లా శ్రీహరికోట, 18 జిల్లా సూళ్లూరుపేట, అక్కడ మళ్ళీ నేను స్మరిస్తాను. మీరు అసలు మీకు ఆ పని లేదుగా, ఇంకా గొడవ ఉంది, ఇప్పుడు నాకు ఇంకా ఒక అవకాశం ఉంది, నేను ఏదో మాట్లాడాలి కాబట్టి నేను స్మరించను తప్ప మీ పని ఏంటంటే వదిలేసారు వెంటనే, మళ్ళీ ఎప్పుడు వస్తారండి, మళ్ళీ వచ్చే వరకు స్మరించడం అర్థం. అది ఈసారి 10 రోజులు చెప్పాలండి, ఎందుకంటే మీరు వెళ్ళిపోయాక మర్చిపోతున్నాం అండి. అది అంటే నేను మీ ఇంటి కూర్చోవాలి, అక్కడ దాన్ని గ్రహించుకుని మనం ఆచరణలో పెట్టాలి. కానీ ఎవరన్నా మన ఇంటి కూర్చుంటారా? ఎవరికైనా విరుగుతుందా? అందుకే శివుడు సన్నాసి, ఆయన చెప్పినప్పుడు విన్నావా, నమ శివాయని వాడెట్టావా, 3 రోజులు చేసావా, ఆయన వెళ్ళిపోగానే వదిలేసావా అని కోపం వచ్చి నేను నిన్ను కాపాడదు అని అట్ట అని గురించి ఏమంటాయంటే మొత్తం ఎదురువాడు నేను పెద్దలు ఆయురు అడ్డంగా వదిస్తున్నాడు. నిజమేనయ్యా, అంత మాత్రం చేత నేను ఏదో సంసార వ్యామోహంలో పడి లేదా చాపయ్యాల్లో పడి రాగద్వేషాల్లో పడి నిన్ను మర్చిపోతే నా మీద కక్ష కట్టి నన్ను కాపాడమంటే నేను ఏమైపోతాను అంటే ఎందుకు కాపాడాలి అనడా? అయ్యో అదేమిటయ్యా అలా అంటావు, నీకు నాకు ఉండే బంధం ఏమిటి? బాలుండకవేళ ఆట చవితోడల్లో తగూలంగా తండ్రి విచారింపకయుండునా దెబ్బకి దిగిచ్చాడు పరమేశ్వరుడు. అయ్యి బాబు ఏ ఆర్గ్యుమెంట్ రా నాయన, నువ్వే నెగ్గేవాడు. చిన్నపిల్లలు ఉంటాడు తండ్రి, తల్లి వాడికి అనేక జాగ్రత్తలు చెబుతాడు, నాయన అటువంటి అక్కడ బోరుహోరు గొంతుంది నాయన, ఎవరో తగ్గి వచ్చేసి బోరింగ్ రుజు కోసం తగ్గారు అక్కడ ఉండి దాని మీద మూత పెట్టలేదు, అక్కడికి వెళ్ళద్దు 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 అని 100 సార్లు చెబుతారు. అయినా వీడు ఆట మీద వ్యామోహంలో చిన్నపిల్లలతో కలిపి ఆడుకోవడంలో భాగంగా ఆ చాపల్యం తట్టుకోలేక వెళ్ళిపోతాడు. వాడు అక్కడ పడిపోయి నానా అని అరిస్తే నేను చెప్పారా ఇందుకెళ్ళావు చావు అంటాడా? ఏ తండ్రి అయినా వెళ్ళి కాపాడతాడు, కానీ చెప్పినా వినకపోయినా తండ్రి కాపాడుతాడా లేదా, తల్లి కాపాడుతుందా లేదా? భగవంతుడు ప్రపంచానికి తల్లి తండ్రి కదా, నువ్వు నాకు తల్లి తండ్రి నువ్వే అయినప్పుడు నేను సంసార వ్యామోహంలో పడిపోయినా నన్ను ఉద్ధరించాల్సిన పూచి నీవే కదా అంటే వేరు బాబు, ఇంత గొప్పగా వాదించిన వాడు సుప్రీంకోర్టులో ఎవడూ లేడురా అని శివుడు దిగొచ్చేటాడు. నేను ఇదేనండి భగవంతుడితో వాదించే విధానం, చిత్తశుద్ధి ఉంటే నేను చెడిపోవాలి లేదనే, నువ్వు మంచి వాడివేగా, నువ్వు నన్ను కాపాడొచ్చుగా. శంకరాచార్య స్వామి కూడా అమ్మవారి స్తోత్రాల్లో అంటారు, అమ్మా నిజమే నేను చెడిపోయానమ్మా, నేను చెడ్డవాడిని, కానీ కుపుత్రో జాయేత కొచిదపి కుమాతాన భవతి, కొడుకు ఎంత చెడ్డవారైనా తల్లి వాడిని విడిచిపెట్టదు కదా, మా అబ్బాయి మా అబ్బాయి ఎడుతూ ఉంటుంది తాపత్రయం, అలాగే నా కోసం కాస్త బాధపడచ్చు కదా అంటాడు ఆయన. ఆచార్య స్వాములు మహానుభావులు అటువంటి మాటలు ఎందుకు అంటారంటే వాళ్ళు చెడిపోతారండి, శంకరాచార్య చెడిపోతాడా? అది సాధ్యమా? మన కోసమే దుర్జుడన్నా, మన కోసమే. నిజంగా శివానంద లహరి ఈ సంస్కృతంలో ఎంత గొప్పదో, తెలుగులో ఈ దూర్జిటి కాళహస్తి శతకం అంత గొప్పదండి. విదూర్గు నేను కాళహస్తి మహత్యం మీద చేసినటువంటి ప్రసంగాలు అక్కడ అక్కడ పెట్టారు, ఆ కూరలు వచ్చి పెట్టుకున్నాడు, ఇవాళ రేపు ఉంటాయి, ప్రత్యేకించి కాళహస్తి ఉన్నాయి, ఇంకా ఇతర అవగాహన గ్రంథాలు అవి ఉన్నాయి, కావలసిన వాళ్ళు తీసుకోవచ్చు మళ్ళీ.